ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులు తమకు కలిగిన సందేహాలన్నీ ఉత్తరాలు మెయిల్ రూపంలో మాకు రాసి ఈ కార్యక్రమానికి పంపడం జరిగింది ఇక వాటన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత గారు వారితో మాట్లాడి ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మగారు చూద్దామండి రామలక్ష్మి గారు రాస్తున్నారు చిత్తూరు నుంచి భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు అది వీరి సందేహం భగవంతుడికి అని కాదమ్మా ఈ తలనీలాలు సమర్పించేటటువంటి సంప్రదాయం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రమే మనం చూస్తూ ఉంటాం మిగిలినటువంటి దైవాల దగ్గర తరువాత తరువాత మేము తిరుపతి వెళ్ళడానికి వీలు కాలేదు మాకు ఆపదొస్తే మొక్కుకున్నాము మొక్కుకున్న తర్వాత మాకు కుదరట్లేదు ఆలస్యమైతే ఆయన కోపం వస్తుందేమో అని లేదా కదల్లేని పరిస్థితిలో ఉండి అలా వేరే చోట్ల తీసి దాన్ని పంపించటాలు అలాంటివి మొదలుపెట్టిన తర్వాత చాలా చోట్ల ఇది ఇవ్వడం ఉంది ఎంతగా ఉందంటే మన ధర్మమే కాక ఇతర ధర్మాలకు సంబంధించిన ప్రదేశాల్లో కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు మొక్కుకొని తలనీరాలు ఇవ్వడం చూస్తున్నాం అంటే మీద జుట్టు ఏదైతే ఉందో ఇది మనిషి యొక్క ఆత్మవిశ్వాసానికి ఒక రకంగా చెప్పాలంటే అది కొద్దిగా వికృతంగా వస్తే అహంకారానికి కారణం చిన్నపిల్లలు చూడండి మొదటిసారి ఒక ఏడాది అలా వచ్చినంత మూడో ఏటో జుట్టు కనుక తలనీలాలు తీయించినట్టయితే పుట్టు వెంట్రుకలు వాడు చాలా ఏడుస్తాడు నా జుట్టు పోయిందో నా జుట్టు పోయిందో అంటాడు ఎందుకంటే అద్దంలో చూస్తుంటే వాడు వాడిలాగా ఉండడు అసలు రూపురేఖలే మారిపోతాయి జుట్టుతో అందుకే అంటారు మనిషి యొక్క రూపురేఖలను గుర్తుపట్టడానికి పనికొచ్చే వాటిల్లో జుట్టు బొట్టు కట్టు మూడు జుట్టు బొట్టు కట్టు ఈ మూడు మనిషికి ఒక రకమైనటువంటి ఉనికిని ప్రత్యేకతని ఆంగ్లంలో చెప్పాలంటే ఒక ఐడెంటిటీ ఒక గుర్తింపునిస్తాయి అటువంటి గుర్తింపుకు సంకేతం గనక జుట్టు ఇవ్వడం అన్నది పరిపూర్ణమైనటువంటి శరణాగతి నాకున్నటువంటి అహంకారాన్ని నాకున్నటువంటి ఆత్మాభిమానాన్ని అన్నింటినీ కూడా నేను నీ దగ్గర సమర్పించుకుంటున్నాను అని భగవంతుడి దగ్గర వాటిని సమర్పించటం అవి సమర్పిస్తున్నారంటే వాళ్ళకంతకన్నా ఎంత పెద్ద ఆపద నుండి ఆ దైవం రక్షించుంటాడు లేకపోతే తన వ్యక్తిత్వానికి తన గుర్తింపుకి సంకేతమైనటువంటి జుట్టునిస్తారా అన్నది చాలామందికి అది ఒక గర్వకారణం అమ్మా జుట్టు శరీర ఛాయ కన్నా కూడా జుట్టు బాగా ఉండాలి నల్లగా ఉండాలి ఒత్తుగా ఉండాలి అని సేవ చేసేటటువంటి వాళ్ళు మనం ఎక్కువ మంది అదే కనపడుతూ ఉంటారు తన దానికి గుర్తు అంతేకాకుండా దీనికి సంబంధించి నీలా అనబడేటటువంటి ఒక అనొక భక్తురాలి కోరిక మేరకు ఆవిడ పేరు మీదుగా ఈ జుట్టు తీసుకోవడం అన్నది వెంకటేశ్వర స్వామి ప్రారంభించాడని కూడా మనకి వెంకటేశ్వర చరిత్రలో మనకు ఆయనకు సంబంధించిన వృత్తంలో కనపడుతోంది ఆయన ఒక్కరే అలా తీసుకునేది తర్వాత తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇది జరగటం ఉందనుకోండి ఇది జుట్టు ఇవ్వడంలో ఉన్నటువంటి విశేషం దీనికి ఇంకొక కారణం కూడా చెప్తారు మనిషి చేసినటువంటి పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయట ఎప్పుడైతే మనం జుట్టు తీసేసి భగవంతుడికి ఇచ్చేస్తామో అప్పుడు మన పాపాలు కూడా పోతాయి అంటే పాపాలన్నీ అహంకారంతో కూడా ఉండేది అందుకే ఎవరికి ఇస్తాము ఎవరి దగ్గర జుట్టు ఇచ్చే పద్ధతి ఉంది వేంకట రమణుడి దగ్గర ఉంది వేం అంటే పాపములను కట అంటే పోగొట్టువాడు వేంకట అనే శబ్దానికి అర్థం కనుక మనం ఎప్పుడైతే జుట్టు తీసి అక్కడ పెడతామో అయిపోయింది మన పాపాలన్నీ పోయినట్టు అందుకని తిరుపతిలోనే జుట్టు ఇచ్చేటటువంటి ఒక సంప్రదాయం ఉంది ఇది ఇవ్వడంలో పాపాలు పోతాయి పాపాలు పోతే కదమ్మా మంచి జరగడం అన్నది ఏదైనా సరే వ్యాధి తగ్గితే కదా మనిషి పుష్టిగా తయారవడం పాపం వ్యాధి లాంటిది అది పోతుంది అప్పుడు పుష్టిగా ఆరోగ్యంగా తయారవడం ఉంటుంది అందుకని పాపాలని హరించే స్వభావం కలిగినటువంటి వెంకటేశ్వరుని దగ్గర పాపాలకు నిలయమైనటువంటి నీలాలని సమర్పించి నా పాపాలన్నీ నీకు ఇస్తున్నాను ఆయన వాటన్నిటి నుంచి నన్ను రక్షించు కాపాడు అని చెప్పి నమస్కారం ఉత్తరాన్ని చూద్దాం స్నేగ్ధ రాస్తున్నారు కర్ణాటక నుంచి ఉపవాసాలు ఎందుకు పాటించాలి అని తెలుసు ఉపవాసం అంటే లంకణం ఏమీ తినకుండా ఉండడం అనే అర్థం కనుక ఉన్నట్టయితే అది పాటించనక్కర్ల ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటం కాదమ్మా మనకివేమన్నా చెప్పాడు కూడు విడిచి కుక్షి మలము కుడుచురా ఉపవాసి అని తిండం అన్నం తిండం మానేసి లోపల ఉన్న మలినం ఏదైతే ఉందో దాన్నే తింటాడు అని దీన్నే ఈ మ జాటోఫ్యాగీ అనేటటువంటి పేరుతో స్వయం భక్షణం అని చెప్పి దీని గురించి గుర్తుపట్టి దాని మీద పరిశోధన చేస్తే ఆయనకి నోబెల్ బహుమానం కూడా వచ్చింది జపాన్ దేశంలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్తకి ఆ పని ఆయన చెప్పింది అట్లా ఉంటే అసలు ఎందుకు చెయ్యాలి ఉపవాసం ఎందుకు మొదలుపెట్టారు ఇంత నిష్ప్రయోజనమా ఇది అంటే ఓషినోరి సుబుకి చెప్పింది కూడా ఆరోగ్యకరమనే చెప్పాడు మనవాళ్ళు చెప్పింది కూడా ఆరోగ్యకరమనే చెప్తున్నారు ఏది అసలు అర్థం తెలుసుకుంటే ఉపవాసం ఎందుకు చేయాలన్న తెలుస్తుంది ఉప అంటే సమీపం అని అర్థం వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే సమీపంగా ఉండడం ఎవరి సమీపంగా ఉండడం భగవంతుడి సమీపంగా ఉండడం అంటే మనం నిత్యకృత్యం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వంట చేసుకోవడం తినడం అరిగించుకోవడం అరిగించుకోవడం కూడా పని చాలామందికి అదేదో కాదనుకుంటారు కానీ అరగడం చాలా పెద్ద పని అమ్మ అందుకే కదా ఆ పని చేస్తూ ఉంటే కునుకొస్తుంది అన్నం తినంగానే కూర్చుంటే కునికి ఎందుకు వస్తుందంటే అరిగించుకో పని పనిలో పడింది శరీరం అందువల్ల ప్రాణవాయువు అంతా పొట్ట దగ్గరికి వెళ్ళిపోయింది కాస్త ఇక్కడ కాస్త తగ్గింది అందువల్ల ఇలా నిద్ర వస్తుంది బాగా తింటే నిద్ర రావడానికి కారణం అదే మరి ఆ రకంగా శరీరానికి కూడా ఒక రకమైనటువంటి విశ్రాంతి ఇవ్వడం ఈ పనులన్నీ మాని వంట చేసుకోవడం తినడం ఇంకా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చినట్టయితే కడుక్కోవడం అరిగించుకోవడంతో పాటు ఇవన్నీ లేకుండా ఆ సమయం కూడా దైవ ధ్యానంతో గడిపినట్టయితే అది ఉపవాసం అవుతుంది లేకపోతే లంకణం అవుతుంది ఈ లంకణమైనా కూడా మంచిదే అని చెప్పి ఆయన చెప్పాడు ఏంటంటే పదిహేను రోజులకు ఒక్కసారి గనక మనం ఆహారం పూర్తిగా తీసుకోకుండా వదిలేసినట్టయితే లోపల పేరుకుపోయి ఇంకా అక్కడక్కడ ఉండిపోయినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా తినడం జరిగిపోయి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి ఆ నోబుల్ బహుమానం పొందినటువంటి ఆయన చెప్పినటువంటి మాట మన వాళ్ళు అందుకే ఏకాదశి ఏకాదశికి ఉండండి నెలకు ఒక పక్షానికి ఒకసారి అన్నారు ఆయన కూడా పరిశోధన చేసి చెప్పింది అది మన వాళ్ళు ఇంతకుముందు దేవుడి పేరుతో చెప్పింది ఇప్పుడు ఉపవాసం ఉండండి ఏమీ తినకండి ఆరోగ్యం అంటే మనం వింటామా ఆరోగ్యం కోసం చెయ్యమంటే ఏ పని చేస్తున్నాం మనం ఏ ఒక్కటి నీకు ఆరోగ్యం కలిగిస్తుంది చెయ్యమంటే చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎప్పుడన్నా మరీ భయపడితే తప్ప చెయ్యం కదా ఈరోజు అయ్యాక చూద్దాంలే అంటాం అది దైవంతో గనక ముడిపెట్టినట్టయితే భక్తితో అన్నా కనీసం భయంతో కాకపోతే భక్తితో భక్తితో కాకపోతే భయంతోనన్నా చేస్తారని చెప్పి దైవంతో ముడిపెట్టడం జరిగింది అంతేకాకుండా ధ్యానం చేసేటప్పుడు కడుపు తేలికగా ఉన్నట్టయితే బద్ధకం రాదు కునుకుపాట్లు రావు చేసేటటువంటి పూజ మీద కానీ జపం మీద కానీ ధ్యానం మీద కానీ దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా చిత్తం దగ్గర మనసు దగ్గరుండి చైతన్యవంతంగా ఉండడం జరుగుతుంది కాసేపు ఇది పడుకుంటుంది పొట్ట అందుకని అనమాట మరో ఉత్తరాన్ని చూద్దామమ్మగారు తులసి గారు రాస్తున్నారు నిజామాబాద్ నుంచి తీర్థం మూడు సార్లు ఎందుకు తీసుకుంటారు అని తెలుసు మనకి ఏదైనా సరే మూడు సార్లు చేయడం అన్నది ఈ పద్ధతి ఎందుకంటే పెద్దానికి ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి ముమ్మాటికి ఇది నిజం అంటాం ఏం మూడు మాటలు ఎందుకు రెండు రెండుసార్లు పదిసార్లు అనొచ్చు కదా పదిసార్లు చెప్పి నేను నిజమని చెప్పొచ్చు కదా కానీ ముమ్మాటికి అంటాం ఎందుకు అంటే ఏదైనా సరే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించారు అన్నాం పది చెరువులు నీళ్ళు తాగించవచ్చుగా ఇంకా ఎక్కువ ఆ మూడు అన్నది దేనికి అంటే మనకు అనేకం కూడా ఈ మూడుతో ముడిపడి ఉన్నాయి ఒకటి త్రిగుణాలు రెండవది ముల్లోకాలు స్వర్గ మత్య పాతాళలోకాలు అంతేకాకుండా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇలా అన్నీ కూడా మూడు మూడుతో ఉన్నవేవైతే ఉన్నాయో ఈ మూడు కూడా శుభ్రపడాలి తీర్థము అనేటటువంటి పదానికి తరింపజేయునది అని అర్థం అంటే మనలో ఉన్నటువంటి పాపభావనలు పోగొట్టి వాటన్నిటిని కూడా పుణ్యవంతంగా చేసి ఉపయోగపడేటట్టుగా పునీతము చేసేది పావనము చేసేది అని అర్థం కనుక మూడుసార్లు తీసుకుంటే ఒకసారి స్థూల శరీరం ఒకసారి సూక్ష్మ శరీరం ఒకసారి కారణ శరీరం శుద్ధమయ్యి మూడు కూడా తేజోవంతమై బలోపేతం అవుతాయి అందులో ఉన్నటువంటి మలినాలు పాపాలు పోతాయి అందుకని మూడుసార్లు తీర్థం తీసుకోవడం అన్నది మనం ఎప్పుడు చేసేటటువంటి మన ఉత్తరాన్ని చూద్దామండి రాగలీన రాస్తున్నారు మచిలీపట్నం నుంచి కుడి కన్ను ఎడమ కన్ను అదిరితి ఏది శుభం ఏది అశుభం అని విలుతుంది కన్ను అదరడం అన్నది శకున శాస్త్రాన్ని అనుసరించి శుభాశుభాలు రెండింటినీ తెలియచెప్తుంది ఎలాగా అంటే స్త్రీలకి కుడి కన్ను కుడి భుజము కుడి కాలు తొడభాగము ఇవి గనక అదిరినట్టయితే అశుభమని ఇదే ఎడమ కన్ను ఎడమ భుజము ఎడమ తొడ ఊరు భాగము అదిరినట్టయితే శుభమని శకున శాస్త్రం చెప్తోంది పురుషుల విషయానికి వచ్చేటప్పటికీ పూర్తిగా దీనికి వ్యతిరేకం పురుషులకి కుడి భాగం గనక అదిరినట్టయితే శుభం జరుగుతుంది ఎడమ భాగం అదిరినట్టయితే అంటే అది కన్ను కావచ్చు భుజం కావచ్చు కాళ్ళు ఊరు భాగం కావచ్చు ఏదైనా అదిరినట్టయితే ఎడమ భాగం అంటే కన్ను కావచ్చు భుజం కావచ్చు భాగం కావచ్చు అదిరినట్టయితే అది అశుభం అవుతుంది అన్నారు ఇది కూడా ఈ అదరటం అనేటటువంటి దానికి కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలి ఒక్కసారి ఇలా 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 మూడు నాలుగు సార్ల కన్నా ఎక్కువ కాదు అలాగనక అలాగనకదిరినట్టయితే అది శుభాన్ని కానీ అశుభాన్ని కానీ సూచిస్తుంది అంతకన్నా ఎక్కువ అయినట్టయితే అది అనారోగ్యం దానికి ఏదో మన వాళ్ళు ఏదో చెప్తారో అదంతా మాటటుంచి వెంటనే అలోపతి వైద్యుల దగ్గరికి గనక మనం వెళ్ళినట్టయితే ఇలా కన్ను నిన్నటి నుంచి అదురుతూనే ఉందండి నాకు ఎడం కన్ను నేను స్త్రీ గనక నాకు ఏం శుభం జరుగుతుందో ఏమిటో అంటే శుభం మాట ఉంచమ్మా ముందరు నీకు శరీరంలో ఆరోగ్యం బాగుండలేదు వెంటనే కాల్షియం తీసుకో అని చెప్పి సున్నం పాలు తగ్గితే అవుతుందిట అందుకని ఆ కాల్షియం ట్యాబ్లెట్లు ఏవో ఇస్తారు అది కాస్త తిన్నాక తగ్గుతుంది అంటే ఈ అదరటం అన్నది పూర్తిగా అలా అనుసూతంగా ఉండకూడదు ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి మనం గమనించి గమనించినంత తక్కువ సమయంలో అది వచ్చి పెడితే దానివల్ల ఫలితం ఉంటుంది తప్ప అదే అదే పనిగా కొట్టుకుంటూ గనుకున్నట్టయితే అది వ్యాధి శకునం కాదు మరో ఉత్తరాన్ని చూద్దామమ్మ గారు శ్యామల గారు రాస్తున్నారు మూసపేట నుంచి ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఎన్ని రోజుల పాటు పూజ చేయకూడదు అని నేను తల్లి మరణిస్తే మనకి గరుడ పురాణం మొదలైనటువంటివి చెప్పినటువంటి లెక్క ప్రకారం ఆ జీవుడి యొక్క ఆత్మ ఆ పరిసరాల్లోనే పదకొండు రోజుల పాటు ఉంటుందని పన్నెండవ నాడు దాన్ని నెమ్మదిగా సాగనింపే ప్రయత్నం చేస్తారు కనుక సపిండీకరణం అని ఒక కార్యక్రమం చేస్తారు అది చేస్తే ఆ తరువాత అక్కడ అది పాపం పెడుతుంది ఎందుకు అంటే దాన్ని కూడా పంపించాలి ఎంతకాలం ఉంచుతాం అక్కడ శరీరం లేదు ఒక ఉపాధి లేదు మనం కూర్చోవడానికి ఏ ఆసనమో లేకపోతేనో ఓపేటో కూర్చోనో లేకపోతేనే గిజగజలాడుతూ ఉంటాం అలా గాల్లో తేలితే ఎంతకాలం ఉంటుంది దాని స్థానానికి అది వెళ్ళాలి గనక దాన్ని పంపించే కార్యక్రమే మనం ఔర్ధ్వ దైహిక క్రియలు అంటాం దాన్నే పితృకార్యం అని కానీ అంచ సంస్కారం అని కానీ అనేక పేర్లతో పిలుస్తాం అలాంటిది పూర్తిగా చేస్తే శాస్త్రోక్తంగా చేసినట్టయితే పన్నెండో రోజుతో సాగనంపడం జరుగుతుంది అది తన స్థానానికి తనకి తగిన స్థానం ఏది నిర్దేశించబడి ఉంటుందో బ్రతికి ఉండగా ఏ ఏ పనులు చేస్తే వాటి తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయో ఆ ఫలితాలన్నింటి యొక్క సమాహారమైన స్వరూపంగా ఉన్న లోకానికి వెళ్ళడం జరుగుతుంది ఆ తరువాత యథాప్రకారంగా పదమూడవ రోజు కానీ లేదా పదమూడవ రోజు దాకా ఆగలేకపోతున్నారు అందరు అందుకని పన్నెండో రోజే చాలా కార్యక్రమాలు చేసేసి పూర్తి చేశామనుకుంటున్నారు కానీ పూర్వకాలంలో పదమూడో రోజు చేసేవారు అది అయిపోయిన తర్వాత ఆనాడు ఇంట్లో దేవుడు విగ్రహాలు అవి ఉన్న ఇళ్లల్లో అయినట్టయితే అభిషేకాలు అవి చేసి ఆ తరువాత ఆ రోజునే దీపం పెట్టడం మొదలుపెట్టారు అంటే అప్పటిదాకా ఉన్న విగ్రహాలు ఈ పది రోజులుగాను పూజ లేదు కదా ఆ విగ్రహాల మీద దుమ్ము మట్టి పడిపోయి ఉంటుంది వాటన్నిటిని తీసి శుభ్రం చేసి అభిషేకం చేసి ఏదో ఇంకా గోపాన శక్తి ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత రుద్రాభిషేకాలు కావచ్చు మరోటి కావచ్చు అన్న సూక్తాదులన్నీ పఠించి ఆ తరువాత యథాప్రకారంగా ఆ పురోహితుడు అక్కడ దీపం వెలిగించి వెళ్ళిన తర్వాత నిత్య పూజా కార్యక్రమాలు యథాప్రకారంగా మనం మొదలు పెట్టుకోవచ్చు కాకపోతే ప్రత్యేకంగా చేసేటటువంటి వ్రతాలు నోములు ఇత్యాదులు మాత్రం ఆ సంవత్సరం అంతా చేయకుండా ఉంటారు దీనికి అసలైనటువంటి కారణం ఏమిటంటే ఆ శరీరం వదిలిపెట్టి వెళ్ళిన వాళ్లతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు ఉన్న అనుబంధం వాళ్ళు లేకుండా మనం ఏ వేడుకలు చేసుకోవడం అలవాట్లేదు కనుక ఏ వేడుక చేసుకున్నా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా వాళ్ళ భాగస్వామ్యం ఉండేది ఇప్పుడు వాళ్ళు లేకుండా విడిగా చేసుకోవాలనే బాధ కలిగేటప్పటికీ చేసుకోవడానికి అసలు ముందు మనసొప్పదు ముందర అన్నిటికన్నా ప్రమాణం మనసే మనకి దేనికైనా మనసొప్పదు ఆ తరువాత ఆ శాస్త్రం కూడా ఈ సంవత్సరం అంతా కొన్ని నియమాలు పాటించాలి ఎందుకంటే ప్రతి నెలా కూడా మాసికాలు పెడుతూ ఉంటారు పితృకార్యాలు చేస్తూ అందువల్ల వీటన్నిటికీ కూడా చేయనక్కర్లేదు చేయబద్దు చెయ్యబద్దు కాదు చేయనక్కరలేదు నిత్య పూజ మాత్రం చెయ్యాలి పొట్ట పూజ చేసుకోటల్లా ప్రతిరోజు పొట్ట పూజ చేయగలింది అక్కడున్న దేవుడికి పూజ చేయడానికి ఏమైంది ఇది మానేసామా ఇది మానలేదు కదా అది కూడా చెయ్యాలి పదమూడో రోజు నుంచి లేక పద్నాలుగో రోజు నుంచి అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏమిటంటే కొంతమంది ఇళ్లల్లో ఈ సూతకం అనేది పదిహేను రోజులు పాటించే పద్ధతి ఉంది అప్పుడు పదిహేను రోజులు అయ్యాక ఆ తరువాత సప్పిండీకరణ లాంటివన్నీ అయ్యాక ఆ మరణాటి నుంచి ఎప్పుడైతే వచ్చి ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ శుభ్రం చేసి ఆ రోజు అభిషేకాలు చేసి పూజ మొదలు పెడతాడో ఆ రోజు నుంచి చక్కగా రెండు పూటల యథావిధిగా దీపం పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు మరో ఉత్తరాన్ని చూద్దాం అమ్మగారు సీతాలక్ష్మి గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి గుడిలో కాసేపు కూర్చుని రావాలంటారు ఎందుకు అని గుడికి వెళ్ళిన తర్వాత ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆయన్ని కూడా ఒకసారి అలా పలకరించేసి ఒక స్నేహితుడు దారిలో ఎదురుపడితే హాయ్ అంటే హాయ్ అన్నట్టు బాయ్ ముందర హాయ్ తర్వాత బాయ్ అన్నట్టుగా దైవాన్ని పలకరించి రావడానికి కాదు కదా మనం పిలవక మనం పలకరించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు మనకే కదా మనకి ఆయనని మనం పలకరించి ఆయన మనని పలకరించేటటువంటి అవకాశం ఇవ్వాలి కాస్త సావకాశం ఉండాలి మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తాం ఆత్మ ప్రదక్షిణ చేస్తాం ఈ రెండింటి వల్ల అంతులేనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది ఎందుకంటే అవి శక్తి కేంద్రాలు కదా దేవాలయాలు దానికి తగినట్టుగానే నిర్మాణం చేయబడి ఉంటాయి కనుక మనలో ప్రవేశించినటువంటి శక్తి స్థిరీకరించబడాలి వెంటనే వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు మనకి బ గబగబా వాన పడితే ఏమవుతుంది ఆ వానపడి అలా నీళ్ళు కొట్టుకుపోతాయి పెద్ద వానబడితే కానీ అంత పెద్ద వాన కాకపోయినా ఒక నాలుగైదు గంటలు సన్నని తుపరపడింది అనుకోండి నీళ్లు కొట్టుకుపోవు పడిన నీళ్లు పడినట్టుగా నేలలో ఇంకుతాయి మనలో కూడా భగవంతుడి యొక్క చైతన్యం ఇంకి మనకు ప్రశాంతత కావాలంటే ఏం చేయాలి అది మనలో ఇంకేట్టుగా లోపల పూర్తిగా స్థిరపడేటట్టుగా చెయ్యాలి కనుక దైవానుగ్రహం మన మీద ప్రసరించినది ఏదైతే ఉందో అది స్థిరపడడం కోసం దేవాలయంలో తప్పనిసరిగా కొంతసేపు కూర్చోమని చెప్పారు చెప్పినప్పుడు ఆ మాట పాటించి మనం అక్కడ కూర్చుని ఆలయంలో వాళ్ళు ఇచ్చిన ప్రసాదము మనం పట్టుకెడితే ఇచ్చినటువంటి కొట్టిన కొబ్బరికాయ ముక్కో ఏదైతే ఉందో అది ఇంకోళ్లతో పంచుకుని తర్వాత మనం తిన్నట్టయితే ఆలయంలో దర్శనం చేసుకున్నటువంటి ఫలితం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది మరి నాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు శుభం వీక్షించారు కదండి ఇదే ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం మరి మీకు కూడా ఇలాంటి ధర్మ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే గనక మీ సందేహాలన్నింటినీ మా చిరునామాకి రాసి పంపండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇది వాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం మళ్ళీ మరో కార్యక్రమంతో మేము ముందుంటాము అంతవరకు సెలవు నమస్తే